వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదం కేసు 21కి వాయిదా. ముస్తాబాద్ మండలంలో అంబేద్కర్ సంఘం నిర్మాణం కోసం భూమి పూజ. ముస్తాబాద్ తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. వేములవాడ రూరల్ మండల తెరాస అధ్యక్షుడు గోస్కుల రవిని సన్మానించిన చెక్కపల్లి గ్రామస్తులు. వేములవాడ ఎమ్మెల్యే చినమనేని రమేష్ పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలు అంశాలు కేసులా చర్చించవలసి ఉన్నందున కేసును భౌతికంగానే వాదనలు వినాలని చినమనేని న్యాయవాది వై రామారావు కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కూడా భౌతికంగా వాదనలు వినిపించడాన్ని సమర్థించారు. అనేక రకమైన అఫిడవిట్లు మెమోలు కేసులాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదించడానికి సిద్ధంగా ఉండాలని హైకోర్టు కోరింది. చిన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా పడింది. విద్యుత్ సమస్యలు సత్వరమే పరిష్కారం కావడం కోసమే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామని సెస్ ఎండి రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సెస్ సాధనలో సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఆధ్వర్యంలో ముస్తాబాద్ గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలతో పాటు వ్యవసాయ బావుల వద్ద నెలకొన్న సమస్యలను వినియోగదారులు అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ఏలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఈ లోకల్ కోర్టు స్థానిక న్యాయ శిబిరము నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో సిరిసిల్ల జిల్లా మొత్తంలో వచ్చే దరఖాస్తులు, విద్యుత్ సమస్యకు సంబంధించి విద్యుత్ బిల్లు హెచ్చు తగ్గులు కానివ్వండి, వోల్టేజ్ హెచ్చు తగ్గులు కానివ్వండి, సప్లై సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అయినా ఉంటే అవి కూడా, సర్వీస్ రిలీజ్ చేయడంలో సమస్యలుంటే వాటిని కూడా, ఏవైతే సిరిసిల్ల పరిష్కరించడం లేదో వాటిని తీసుకుని చట్ట పరిధిలో రెగ్యులేషన్ ప్రకారము వాటిని పరిష్కరించడానికి ఈ వినియోగదారుల ఫోరం నిర్ణయం వేదికల్ని వినియోగించవలసిందిగా వినియోగదారుల ఫోరం నిజామాబాద్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ వేదికకు ఇచ్చిన ఫిర్యాదులు ఇచ్చేటనుకోరు, అది ఎన్ని రోజుల వరకు సమస్య పరిష్కారం కృషి చేయాలి అంటే, ఇందులో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు లైన్ షిఫ్టింగ్ ఉందనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలా, వాళ్లకు ఎస్టిమేట్ ఇస్తాము, డిమాండ్ నోట్స్ పంపిస్తాం జరుగుతుంది, దాని కన్సర్న్ డబ్బులు కడితే వాళ్ళు పని చేస్తారు, ఒక డబ్బులు కట్టకపోతే పని జరగదు. ఇలాంటి ఒక్కొక్క రకమైన సమస్యకు ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది. అందుకే ఏదైనా చట్ట పరిధిలో వాళ్ళకి ఇచ్చిన డెలిగేషన్ ఆఫ్ పీరియడ్ లో పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఫ్రీగా షెడ్ లూజ్ లైన్ ఉంది, లూజ్ లైన్ మిడిల్ పోల్ ఇస్తాం, అది ఫ్రీగా ఇస్తారు. లో వోల్టేజ్ ఉంది, దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫర్ ఇస్తారు, డిపార్ట్మెంట్ వేస్తుంది, ఇలాంటి ఫ్రీగా ఇస్తారు. ఏదైతే డబ్బులు కట్టాలో డబ్బులు కట్టాలా, ఏదైతే ఫ్రీగా ఇవ్వాలో ఫ్రీగా ఇస్తారు, ఫోరం డిసైడ్ చేసి చెప్తుంది వాళ్ళకి. దళిత అభ్యున్నతి అభివృద్ది కోసం అనేక సంక్షేమ ఫలాలు ప్రవేశపెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండల దళిత సంఘం నేత కొమ్ము బాలయ్య అన్నారు. దళితులకు దళిత బంధు ఎక్సైజ్ లో రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తున్నామని తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి దళిత నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులు ఉన్నత స్థాయికి ఎదగడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం పాటుపడుతున్న సీఎంతో పాటు మంత్రి కేటీఆర్లను విమర్శిస్తే సహించబోమని కాంగ్రెస్ భాజపా పార్టీ నేతలను హెచ్చరించారు. అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవాలన్నారు. అంతేకాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అనవసరంగా మనోభావాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే దళితులు ఊరుకోబోమన్నారు. గతంలో పాలించిన పార్టీలు ఏ ఒక్కనాడు కూడా దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న తెరాస పార్టీని విమర్శిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ కు దళితులు ఎప్పుడు అండగా ఉంటారని, రానున్న 20 సంవత్సరాల పాటు సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని వెల్లడించారు. బాధలన్నీ కూడా చూసినటువంటి నాయకుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నలుమూలలు ఉన్నటువంటి 10 జిల్లాలు కూడా అప్పుడు పాత జిల్లాలను తిరిగి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల
ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మరి దాని ప్రకారం ఇయ్యాల కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుండు. మరి అందులో భాగంగా ఇయ్యాల కేసీఆర్ గారు దళితుల పక్షపాతిగా మెదులుకుంటూ ఇయ్యాల దళితులు మరి ఇంతకు ముందు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. మరి ఏ ప్రభుత్వం కూడా ఇలా దళితులను పట్టించుకున్న పాపన లేదు. ఎందుకంటే గ్రామానికి ఊరు బయట ఉండి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏనాడు కూడా పట్టించుకోలే. ఇలా గౌరవ కేసీఆర్ గారు మరి గొప్ప ఆలోచన చేసి మరి అన్ని వర్గాలు కూడా దళితులను దగ్గర తీయాలి, దళితులను అన్ని రంగాల అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇలా కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వీళ్ళు కాదు, ఆ కాలనాడు నా పార్టీ వాళ్ళకే చేస్తారని మాటిచ్చిన మీరు ఇవాళ ప్రతి కుటుంబంలో తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు వర్తించాలని చెప్పి పథకాలు ముందుకు తీసుకుపోయిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ రోజు దళిత బంధుకి ఇచ్చిన దానికి నిజంగా మా ముస్తాబాద దళిత నాయకులందరి తరఫున నేను వారికి పాదాభివందనం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెరాస నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెరాస గ్రామ శాఖ నాయకులు బంక నాగరాజు మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ సభ్యులైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న సందర్భంగా గడిచిన 2.5 సంవత్సరాల్లో మండలానికి మరియు గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించారో తెలుపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెరాస నాయకులు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. అత్యధికంగా తెలంగాణలో వరి పంటను అత్యధికంగా పండిస్తున్న పంటను కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం తెలంగాణ ప్రజలను నష్టపరిచే విధంగా ఉందని, ఇప్పటికే నిత్యావసర ధరలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలను అడ్డి విరుస్తున్నారని, ఇప్పటికైనా ఎంపీ బండి సంజయ్ వడ్లు కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని, రాబోయే 2.5 కాలంలో నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పడిగే సవిత ఆంజనేయులు, గుండల నాగరాజు గౌడ్, మాజీ తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు, తెరాస నాయకులు బూస మల్లేష్, మాజీ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, గుండల రాజు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకొని భక్తుడు కాబట్టి ఆయన మా ఊరికి పట్టుకొచ్చి సంగ్రామ యాత్ర చేసిన పెయిన్ అనేది కాకుండా ఆయన అంతకు ఏం నిధులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు, ఎంపీ వరకు ఎంపీ నిధుల నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు మా చింకోడ గ్రామానికి. కాబట్టి వట్టికొచ్చి పాదయాత్ర చేసిపోకుండా ఏదో ఒకటి భరోసా కల్పించి మీ క్యాండిడేట్ అయినటువంటి సర్పంచ్ గారే ఉన్నారు ఇక్కడ, మరి ఎంత ఇచ్చి ఎంత మీ పేరు ఎంత నిలబెట్టుకుంటారో రేపు. బండి సంజయ్ గారు చీకోడు రావడం జరిగింది. చీకోడుకు వచ్చే ముందు గెలిచిన తర్వాత ఫస్ట్ చీకోడుకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇంతవరకు చీకోడుకి ఏం అభివృద్ధి చేసినాం, మీ తరఫున ఏం నిధులు ఇప్పించినాం, అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు, గ్యాస్ పెట్రోల్ ధరలు కావచ్చు, వేరే కారణం మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి, డీజిల్ కానీ రేట్లు కానీ మీ పార్టీ అధికారం ఉంది కాబట్టి దాని గురించి తగ్గించే విధంగా చూసుకోవాలి కానీ పెంచే విధంగా ఈ పార్టీ ముందుకు వస్తుంది. దాని గురించి మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మన రాష్ట్ర నుంచి హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అలాగే గవర్నర్స్ కూడా ఉన్నాడు, మీరంతా కలిసి ఏదో రకంగా ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకు రేటు తగ్గించి నిత్యావసరాలు అనుకూలంగా ఉండాలని చూసుకోవాలి. కానీ మీరు వాళ్ళు ఎట్లా సపోర్ట్ అయితే వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాకుండా అందుకని చెప్తాం. అలాగే ఎఫ్ఎస్సీ ద్వారా వడ్డు కొనుగోలు చేసుకోవాలని చెప్పారు, వడ్డు కొనుగోలు ఎక్కువ ప్రయత్నం చేస్తారు, అలా కాకుండా ఈసారాన్ని మంచి కొని రైతులందరికీ రేట్లు వేసి విధంగా కూడా, అలాగే రేట్ల విషయంలో కూడా వరికే వరి ధాన్యాలకు రేట్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇయర్ చూసుకుంటే మిగతా పంటలకు ఎక్కువ రేటు పెంచడం జరుగుతుంది, వరి ధాన్యానికి వచ్చేసి 100 రూపాయలలోపు పెంచడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో పండించినట్టు వరే, ఇప్పుడు వరికి కూడా రేట్లు ఎక్కువ విషయం పెంచాలని ముందుకు రావాలని చెప్పడానికి కానీ ఎవరికి వారు స్పందించలేదు. అలాగే పాదయాత్రల భాగంగా చీకోడుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, గ్రామ సర్పంచ్ కాన్ల సుమతి, ఎస్ఏ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు సాకలి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు సంబంధించిన అంబేద్కర్ భవనానికి స్థలం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్కు, అలాగే భవన నిర్మాణం కొరకు 50 లక్షల నిధులు వెచ్చించినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ నూతన హంగులతో నిర్మించుటకు మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మరో 50 లక్షలు అదనంగా నిర్మాణానికి అందించాలని అంబేద్కర్ సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్, మాజీ సర్పంచులు నల్ల నరసయ్య, జెల్ల వెంకటస్వామిరెడ్డి, సంఘం మండల అధ్యక్షులు చెందుపట్ల అంజీరెడ్డి, అంబేద్కర్ మండల నాయకులు చంద్రం కొమ్మట రాజు, దుర్గప్రసాద్, సడిమెల్ల ఎల్లం, రవి, మల్లయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవనం భూమి పూజ చేసిన పెద్దలందరికీ మరియు ఈ భూమి పూజ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటిది ఈరోజు మరి కావడం చాలా సంతోషకరం. మరి దాంతోపాటు ఈరోజే ముగ్గు వేయడం కూడా ఇంకా ప్రధానంగా గౌరవ మంత్రి గారు చాలా రోజుల నుంచి ఆలోచించి మరి ఈ ప్లస్ ఇవ్వడం జరిగింది. మరి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దళితులు ఎస్సీలంతా ఒక మండల భవనం ఉండాలి, ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి వాళ్ళకు. వాళ్ళకు నమస్కారాలు. ఈ యొక్క అంబేద్కర్ సంఘము భవనము మండల వైజ్గా కడుతున్నందుకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. దీన్ని అదేవిధంగా కూడా తొందరగా పూర్తి చేసుకొని దాన్ని యూత్కి ఎక్కువగా అవగాహన మంచిగా ఉండేటట్టుగా వాళ్ళకి ఇంకోటి దీంతోపాటు వాళ్ళకి లైబ్రరీ కూడా ప్రతి సంఘ భవనాలు ఉంటున్నాయి కానీ కొన్ని అవి కట్టిన తర్వాత ఎంతో నిరుపయోగంగా వాటిని ఉపయోగించట్లేదు. ఆ కట్టిన 1 or 2 ఇయర్స్ వరకు వాటిని ఎంతో శుభ్రంగా చూసుకుంటున్నారు. తర్వాత దాన్ని యూత్ని చదువుకున్న పిల్లలను కొద్దిగా మోటివేట్ చేస్తూ అక్కడ ఒక లైబ్రరీ టైప్ ఒక రూమ్ పెట్టుకొని వాళ్ళని ఆ సంఘ భవనాలు కూడా చూసుకునే విధంగా దానికి ఒక ప్లాన్ చేసుకొని చేసుకోవాలని చెప్పేసి నా యొక్క విన్నపం కోరుకుంటున్నాను. అందరికీ సర్పంచుల ఎంపీటీసీలకు మనసే గారికి ఎంపీటీసీలకు కార్యకర్తలకు దళిత బంధు అందరికీ అందరికీ నా యొక్క నమస్కారంలో ఇంకొక విషయం గొప్ప విషయం మన మండలిలో అంబేద్కర్ భవనం భూమి పూజ భవనానికి మన కేటీఆర్ గారు 50 లక్షలు ఇవ్వడం ఇస్తానని చెప్పిండ్రు. ఇవ్వడం జరుగుతుంది. దళిత బంధువులకు కేసీఆర్ కూడా దళిత బంధు అని తీసుకొచ్చిండ్రు. అది అందరికీ కూడా లేని వాళ్ళకి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావును విమర్శించిన దిష్టిబొమ్మలు దహనం చేసిన ఖబర్దార్ సహించేది లేదని ముస్తాబాద్ మండల తెరాస నేతలు కాంగ్రెస్ భాజపా నేతలను హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేయడాన్ని మండల పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఎంపీపీ జనగామ శరత్రావు ఇంటి నుంచి రాజీవ్ విగ్రహం వరకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దహనం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ నేతలు సమావేశంగా ఏర్పడి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశంలో నెంబర్1గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ భాజపా పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే చేతకాక అభివృద్ధి జరుగుతున్న తెలంగాణలో విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరాస నేతలపై బురదజల్లే ప్రయత్నం ఇరు పార్టీల నేతలు పెట్టుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కేటీఆర్ గారిని దిష్టిబొమ్మ తగలబెట్టడం, మరి అదేవిధంగా రేపు బీజేపీ బండి సంజయ్ గారు పాదయాత్రతో మన మండలానికి రావడం జరుగుతుంది. దీని వీలేక కేవలం అధికారమే ముఖ్యమనే ఒక ఉద్దేశంతో కావాలని ఏదో ఒకటి గెలికి ఖాయం పెట్టుకుందామనే ఉద్దేశం తప్ప వేరే కాదు. వాళ్ళు నిన్న అనవసరమైన ఒకటి కేటీఆర్ ఇంత మంచి పనులు చేస్తా ఉంటే కేటీఆర్ను దిష్టిబొమ్మ నిలబెట్టడం అన్నది దురదృష్టకరం. కాబట్టి మనం కూడా తగిన దానికి మనం కూడా చేయకుంటే అది బాగుండదు. కాబట్టి మన పార్టీ తరఫున కూడా మనం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు బీజేపీ నుంచి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రేపు మన మండలానికి రాబోతున్నారు. కాబట్టి ఆయన ఒకటే మనకు స్పష్టం చేయాలి, మనం 2.5 సంవత్సరాల నుంచి ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్ గారు మీరు మా మండలానికి ఏ ఒక్క రూపాయని మీరు ఇచ్చిండ్రా, మీరు ముందుగాల మా ఇక్కడ మా మండల ప్రజలందరికీ కూడా ఒక విషయం మీరు చెప్పాలి. మీరు ఎన్ని నెలలు ఇచ్చారు, ఎంతసేపు తొండి పెట్టుకుంటూ మా అవి కూడా అల్లనే ఉన్నాయి, ఇల్లు కడితే మేమే కడుతున్నాం, పెన్షన్ ఇస్తే మేమే ఇస్తున్నాం, అన్ని మనం ఇచ్చేదానికి కూడా అన్ని తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ రావడం తప్ప వేరే పని లేదు. నువ్వు వస్తూనే ఇప్పుడు మా ఎంట్రీ మా చీకూరు నుంచి వస్తున్నావు కాబట్టి చీకూరులో ప్రతిదీ కూడా మా కేటీఆర్ చేసినటువంటి రోడ్డు ఉన్నాయి, ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తావు కాబట్టి. కొందరు కావాలని కొత్తగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఇంకో రకంగా ఇచ్చిన కొన్ని పదవులు తీసుకుని ఇవాళ ప్రజల్లో అలజడి సృష్టిస్తూ ఎప్పుడు పదే పదే అబద్దాలు మాట్లాడుకుంటూ. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
అవునూరు గ్రామంలో సర్పంచ్ బద్రి కళ్యాణ భాను ఆధ్వర్యంలో యాసంగి పంట 2021-22 పంట మార్పిడి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే తరాల వారు బాగుండాలని వరి ఒకటే కాకుండా ఇతర పంటలకు సాగు చేయాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణలో అత్యధికంగా వరి పంటను ఇస్తున్నారని ఈ పంటకు నీరు ఖర్చుతో కూడుకున్న ఔషధాలు అవసరమవుతాయని పంట దిగుబడి ఎక్కువగా ఉన్న పంటలను వేసుకోవాలని అన్నారు. ఒకేసారి పంట మార్పిడి కాకుండా సన్నవట్లు వేసుకోవాలని సూచించారు. ఈ పంట మార్పిడిపై గ్రామ గ్రామాన ఏ పంటకు అనువుగా ఉన్నాయో రైతులకు వివరించే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మామిడి తోటలు పైకాయ సంవత్సరాల కింద పెట్టినటువంటి మామిడి తోటలు కూడా మొత్తం తీసేసి ఆయిల్ పామి పెడతా ఉన్నారు. అంటే అవన్నీ కూడా వాళ్ళకు ఏదైనా నష్టం. జిల్లా బచ్చి సార్ దాదాపు 10 రోజులైంది. అందరూ ఇట్లాంటి కార్యక్రమాలకు రావడం మొదటిసారి, మన మండలానికి రావడం మన జిల్లాలోనే వారికి సంతోషం, స్వాగతం చెప్పుకుంటూ ఈ సభాధ్యక్షులు గౌరవ సర్పంచి కళ్యాణి కలెక్టరేట్లో ఈ యొక్క పంట మార్పిడి విధానం మీద సారు వారి యొక్క అమూల్యమైన సందేశం భవిష్యత్తమని చెప్పి వెళ్ళడం జరిగింది. గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ గారైనా మిగిలిన అధికారులు రావడం జరిగింది. సార్తో నేను నిన్న సార్ంటే మీ అందరికీ తెలుసు, మంత్రి గారు ఆలోచన చేసారు. ఇప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వస్తారు, పోయి వారి జాగ ఇక్కడ చూపిస్తాం. మీరు తప్పకుండా మనం ముందుండాలని, ఆవునూరు ముందుండాలని మరోసారి ఆశిస్తూ, మీరు ఏదైతే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆ మార్గంలో పోయి మనం కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ బతికిస్తుంది కాబట్టి ఆ విధంగా రైతు సోదరులందరూ కూడా ఆలోచించాలి. మనమే మన ఫస్ట్ పంట మార్పిడి విధానం మీద మొత్తం మంత్రులలో ఫస్ట్ వచ్చి మంత్రి గారిని సమీక్ష పెట్టి రైతులకు అవగాహన కల్పించి మన కేటీఆర్ గారు మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఒక మార్పు స్టార్ట్ కావాలి. మంత్రి గారి మీద మాట మీద మన అందరి గౌరవం ఉంది. ఇక్కడ చేసే అభివృద్ధి గారు మంత్రి గారు మనకున్న అనుబంధంతో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఒక మార్పు ప్రారంభం కావాలనేది మన అలానే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, అందరికీ నా నమస్కారం. అండ్ మీ గ్రామం జగ్గడీసీ గారు, ఎంపీ గారు ఈ గ్రామం పెట్టుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను కొత్తగా జాయిన్ అయిన డైరెక్టర్ గారు మీకు ఇంతవరకు పరిచయం అయిందో. సో మొన్ననే మన ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ సార్ డైరెక్షన్స్లో ఒక అందరూ వ్యవసాయ సిబ్బంది అందరికీ ఒక అవగాహన సదస్సు అనేది సార్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా డిస్కషన్లో వచ్చిన పలు అంశాలు నేను మీకు చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. మీకు వ్యవసాయంలో మీకు అందరికంటే ఎక్కువ అనుభవం ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ వారి కన్నా కూడా నాకు తెలిసిన నాకు తెలిసిన వరకు మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది. బట్ వ్యవసాయం అనేది ఇంకో 15 ఇంకో 20 కూడా లాభదాయకంగా ఉండాలి అన్న దాని గురించి మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఈరోజు మనకు అంత బాగుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడిగా గోసుల రవి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తమపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవికి నియమించిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి ఎల్లవేళలా శ్రమించి పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల శాఖ కృష్ణారా కృష్ణా పోయి మండల గ్రామంలో
రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. కార్యకర్తలు అందరి సమక్షంలో నిన్న నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను నా సాధ్యమైనంత వరకు మన కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి పనిచేస్తానని, మన పార్టీ బలోపేతానికి పనిచేస్తానని తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదం కేసు 21కి వాయిదా. ముస్తాబాద్ మండలంలో అంబేద్కర్ సంఘం నిర్మాణం కోసం భూమి పూజ. ముస్తాబాద్ తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. వేములవాడ రూరల్ మండల తెరాస అధ్యక్షుడు గోస్కుల రవిని సన్మానించిన చెక్కపల్లి గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.